హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ సపోర్ట్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి చైన్కి ఓల్డ్ ఇంజిన్ ఆయిల్ యూస్ చేయొచ్చా. ఇది ఒక మన ఫ్రెండ్ అడిగారు, సో నేను ఇది కొంచెం క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అసలు చైన్కి ఇంజిన్ ఆయిల్ బెస్టా లూబ్ ఆయిల్ బెస్టా అనేది వీడియోలో చెప్తాను. సో మన ఇండియాలో చూసుకుంటే 90% చైన్కి ఇంజిన్ ఆయిల్ యూస్ చేస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెకానిక్స్ అనేవాళ్ళు ఏదైతే ఇంజిన్లోంచి ఎప్పుడైనా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకునేటప్పుడు అది స్టోర్ చేసుకొని అదే యూస్ చేస్తుంటారు. ఒక 10 ఇయర్స్ బిఫోర్కి వెళ్తే 99% ఇంజిన్ ఆయిలే యూస్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు అసలు లూబ్ ఆయిల్ ఉందని చాలామందికి తెలియదు. సో అసలుకి ఓల్డ్ ఇంజిన్ ఆయిల్ యూస్ చేయొచ్చా అంటే చేయొచ్చు. కాకపోతే ఎవరైతే బండి అనేది తక్కువ యూస్ చేస్తారు, తక్కువ జర్నీ చేస్తారో వీళ్ళకైతే యూస్ చేయొచ్చు. ఇంజిన్ ఆయిల్లో విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది. సో మండియాలు ఏంటంటే డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఒక 2 రోజులు బండి కదిలించుకున్నామంటే బండి నిండా డస్ట్ పట్టు ఉంటుంది. సో ఈ డస్ట్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ మిక్స్ అయిపోద్ది అనమాట. సో ఇంజిన్ ఆయిల్ అనేది సెమీ లిక్విడ్. వన్స్ ఈ డస్ట్ అనేది మిక్స్ అయిన తర్వాత అదొక సెమీ సాలిడ్ లాగా తయారైద్ది, అంటే ఒక జిడ్డు జిడ్డుగా తయారవుద్ది. సో దీనివల్ల చైన్ అనేది అంత ఫ్రీగా మూవ్ అవ్వదు. చైన్ అని కాదు, ఈవెన్ మీరు ఫోక్స్ వీల్స్ పోయినా కూడా ఆయిల్ అనేది బయటకు వచ్చి డస్ట్ మిక్స్ అయితే చాలా జిడ్డు జిడ్డుగా చాలా డర్టీగా ఉంటుంది. సో ఇది క్లీన్ చేయాలంటే మనం పెట్రోల్ వేసే క్లీన్ చేయాలి, వాటర్ ఇస్తే పోదు. సో ఎప్పుడైనా సరే మీరు కొత్త బండి కొన్నా, కొత్త చైన్స్ పాకెట్స్ వేయించినా లూబ్ ఆయిల్ యూస్ చేయండి. లూబ్ ఆయిల్ అనేది విస్కాసిటీ చాలా తక్కువ ఉంటుంది, అండ్ లూబ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల చైన్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. సో మ్యాక్సిమం లూబ్ ఆయిల్ యూస్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ గైస్. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.